ముందుగా ఎంవి గారు ఎంపి అయిన తర్వాత ఇదే కలవడం ఒక మంచి వ్యక్తి పొలిటిక్స్ కి రావడం చాలా మంచి విషయం సార్ ఆల్ ది బెస్ట్ ఇంకా మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోన తను చెప్పాడు కదా మైత్రికి ఉండే ఫ్రెండ్షిప్ ఏది వచ్చినా ఫస్ట్ ఆ కోనతో షేర్ చేసుకోవటం నాకు అలవాటు అంటే ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఎక్కడ టాలెంట్ ఉందో అక్కడ భలే పడతాడు గీతాంజలి సినిమా చూసినప్పుడు ఎవరు కెమెరామెన్ అంటే సాయి శ్రీరామ్ అని ఇలా అని చెప్పి ఎంత అలాగే ఒక టాలెంట్ ఒక మంచి కథ మంచిది ఉంటే భలే పడతాడు తను అంటే రిజిడ్గా నేను ఇదే రాయాలి ఇలా కాదు ఏ పనైనా చేసేస్తాడు తను స్పెషల్ ఆ విషయంలో మాత్రం అలాగే బాను నాకు ఎప్పటి నుంచో తెలిసిన అబ్బాయి ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాగేష్ శెట్టి తను కూడా మా సాగర్ గారి శిష్యుడే తన ఎగ్జిట్ నా ఎంట్రీ అక్కడ జరిగినాయి కామెడీ చేయటంలో కామెడీ తీయటంలో నాగేష్ శెట్టిది ఒక కొత్త పంద అలాగే మ్యూజిక్ సెన్స్ బ్యూటిఫుల్ మ్యూజిక్ సెన్స్ తంది ఈ సినిమా ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకపోతే హీరో ఆల్మోస్ట్ నాకు కూడా మేనల్లుడులాగే ఎందుకంటే చోటా గారు మేనల్లుడు కాబట్టి ఆల్ ది బెస్ట్ నువ్వు కూడా మంచి కథలు భలే పికప్ చేస్తున్నావు అంటే ఫస్ట్ హీరోకి అప్రోచ్ అవ్వడానికి నువ్వు ఈజీగా ఉన్నావు కథ ఉందని వినడానికి నీకు ఓపిక ఉంది అది నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఆ క్వాలిటీ ఉన్నంతకాలం నువ్వు వెతుకుతూనే ఉంటావు అలాగే హీరోయిన్ కూడా గాడ్ బ్లెస్ యూ నాన్న హీరోయిన్ కూడా ఇప్పుడే చెప్పాడు నెక్స్ట్ సూపర్ స్టార్ అని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఒక నిజంగా గర్వంగా మన తెలుగు వాళ్ళు అందరం గర్వంగా చెప్పుకోగల ఒక గొప్ప ఆర్టిస్ట్ ఆయన తెలుగులో మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అని అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆయన ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూస్తూ నిజంగా నా గురించి ఓ బేబీ అనే సినిమా నా గురించి రాస్తున్నారు అని ఆయన గర్వంగా చెప్పారు నిజంగా ఆ క్యారెక్టర్లో వేరే వాళ్ళని ఊహించలేము ఆ సినిమాలో నందిని ఎంత బాగా డిజైన్ చేసిందంటే చిన్నపిల్లోళ్ళగా ఆ క్యూట్నెస్ అది అది వేరే వేరే వాళ్ళని ఊహించలేం ఒక్కొక్క క్యారెక్టర్లో అలాగే మీ క్యారెక్టర్ గల్లీ దీనిలో కూడా చెప్పాడు తిన్ను మీరు ఒక పిరికి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఒక ఫ్యామిలీ అది చాలా బాగా వచ్చిందని చెప్పాడు చాలా ఆనందం ఇంకా ఈ సినిమా పనిచేసిన ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అందరూ కూడా ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి మా సత్యనారాయణ గారికి కోనాకి మంచి డబ్బు రావాలి థ్యాంక్ యూ కోనా మంచి సినిమా రిలీజ్ చేస్తున్నాం ఆల్ ది బెస్ట్ సందీప్